ఉక్రెయిన్ పై దాడికి రష్యా కాచుకొని కూర్చుంది వైలెన్స్ సృష్టించేందుకు సైలెంట్ గా ఉంది మ్యాప్ ఇప్పటికే రెడీ అయిపోయింది పక్కా ప్లానింగ్ పర్ఫెక్ట్ స్కెచ్తో వార్ రూమ్ లో కూర్చున్నారు వ్లాదిమిర్ పుతిన్ జస్ట్ కనుసైగ చేస్తే చాలు యుద్ధ మేకాలు కమ్ముకుంటాయి కాబట్టే అమెరికా అలర్ట్ అయింది ఇతర నాటో దేశాలు సీరియస్గా సీన్లోకి ఎంట్రీ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి రెండు దేశాలు మాత్రం ఎవరి యుద్ధ సన్నాహాల్లో వారున్నారు రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకర్లతో గర్జిస్తున్నాయి యుద్ధ విమానాల విన్యాసాలు యుద్ధ ట్యాంకర్ల గర్జింపులతో మారుమోగుతుంది ఇప్పటికే రష్యా తన బలగాలను ఉక్రెయిన్ కు మూడు వైపులా మోహరించింది బెలారస్ కు ముప్పై వేల మంది సైన్యాన్ని క్రిమియాకు ప్రత్యేక యుద్ధ ట్యాంకులను మాల్దోవాకు యుద్ధ విమానాలను తరలించింది రష్యా ఇలా మూడు వైపుల నుంచి దూసుకువెళ్లేందుకు రెడీగా ఉన్న రష్యాను నిర్వహించేందుకు అమెరికా తన ప్రయత్నాలు తాను చేస్తూ పోతుంది ఒకటి కాదు రెండు కాదు ఉక్రెయిన్ పై ముప్పేట దాడికి మాస్కో మాస్టర్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంచుల్లో చేరింది ఎప్పుడు ఏమవుతుందో అన్న భయంతో ఇరు దేశాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది క్రిమియా బెలారస్ మార్దోవాలోని ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా భారీగా సైన్యాన్ని మోహరించింది ఉక్రెయిన్ సరిహద్దుల్లోని రష్యన్ మిత్ర దేశాల సహాయంతో ఉక్రెయిన్ ఆక్రమణకు మాస్కో సేనలు సర్వసన్నద్దమవున్నాయి అయితే రష్యా మాత్రం ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతుంది అంతే స్థాయిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా రష్యాకు గట్టి వార్నింగ్ ఇస్తుంది ఉక్రెయిన్ పై దాడికి వెళ్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందే బాంబు పేల్చింది ఇక జర్మనీ కూడా అమెరికా గ్రూపులో చేరిపోయింది ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూనే వారు సన్నాహాలు కొనసాగుతున్నాయి ఈ దాడికి రష్యా మూడు ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుంది వాటిలో బెలారస్ క్రిమియా మాల్దోవా ప్రాంతాలపై దాడి చేసేందుకు స్కెచ్ వేసింది